పరీక్షలు దగ్గరికి వచ్చేసినాయి అందరి ముఖాల్లో గాంభీర్యం గూడు కట్టుకుంది ఈ సంవత్సరంతో ఈ కాలేజీ పూర్తి అయిపోతుంది వివిధ జాగాల నుంచి వచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ అక్కచెల్లుల కంటే ఎక్కువగా కలిసి గడిపారు ఈ రోజులు ఇక అయిపోయినాయి అక్కడి నుంచి మార్గాలు విడిపోతున్నాయి ఎవరి దోహవారిది ఎవరి సశక్తిని బట్టి వారి వారి జీవన సౌదాలు తయారవుతాయి జ్యోత్స్న ఆ రోజు నుంచి ముభావంగా ఉండటం మిగతా వాళ్ళకి చాలా బాధ అనిపించింది జ్యోసన ఇంత బాధపడుతుందని అనుకోలేదు అనుకుంటే అలా చేసేవాళ్ళమే కాదు తను కూడా మన జోక్ పంచుకుని హాయిగా నవ్వేస్తుందని ఆశించాం అంది సరిత మీరు చాలా ఓవర్ చేశారు అంది సంత అందరూ జ్యోసనకి స్నేహితులే అయినా శాంతికి ఇంకాస్త అభిమానం ఎక్కువ ఆల్ రైట్ మనం చేసిన తప్పని మనం సర్దిద్దుకుంటే పోలేదు అంది పల్లవి ఎలా అతని ఎవరో ఎక్కడుంటాడో తెలుసుకుని జ్యోస్నికి చెప్పేస్తే సరిపోలా కానీ అది ఎలా సాధ్యమే అంది సరిత మనం తలుచుకుంటే సాధ్యం కానిదేముందే రేపు మాధవి బావ చక్రపాణి వస్తాడుగా అతని కాస్త ఎంక్వైరీ చేసి పెట్టమని అడుగుదాం అతను ఇంజనీరింగ్ కాలేజీ అని చెబితే ఎలాగో అలా ఆరా తీస్తాడు మనకు అడ్రస్ తెస్తాడు వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఐడియా అంది సరిత మర్నాడు చక్రపాణి వచ్చాడు అతను మాధవికి మేనత్త కొడుకు కాబోయే భర్త కూడా న్యూ సైన్స్ కాలేజీలో బిఎస్సి చదువుతున్నాడు ప్రతి ఆదివారం మాధవిని చూడటానికి వస్తాడు అతను వచ్చినప్పుడల్లా మాధవి కోసం గేటు బయట గంట కాపలా కాస్తూ వేచి చూడాలి ఈరోజు అదేం అదృష్టమో కానీ అతను వచ్చేసరికి మాధవి రెడీ అయ్యి ఎదురు చూస్తుంది బావా వచ్చావా ఉదయం నుంచి నేనే కాదు మా ఫ్రెండ్స్ అంతా నీకోసం ఎదురు చూస్తున్నారు సుమా అంది మాధవి చక్రపాణికి మాధవి ఫ్రెండ్స్ అంతా తెలుసు మాధవి వాళ్ళని వదిలి రమ్మంటే కొన ఊపిరి ఉన్న మనిషిలా వస్తుందని కూడా తెలుసు వాళ్ళకి కూడా ఆదివారం మాధవిని వదలటం ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే చక్రపాణికి మాధవి స్నేహితురాళ్లలో ఒక జ్యోసన అంటే కాస్త గౌరవం కానీ మిగతా అందరంటే కోపం పల్లవి అంటే హడలు అందుకే మాధవి నా ఫ్రెండ్స్ అంతా మీకోసం ఎదురు చూస్తున్నారు సుమా అంటే అతనేమీ ఆనందంతో ఉక్కిరిపిక్కిరి అవ్వలేదు ఎందుకట ఏమిటి విశేషం అంటూ ఆరా తీశాడు మాధవి చెప్పలేదు చెబుతాగా ఒక్క నిమిషం ఉండు అంటూ లోపలికి పరిగెత్తింది మాధవి లోపలికి వెళ్ళగానే చక్రపాణి జేబులో డబ్బులు తడుముకున్నాడు కొంప తీసి ఈ సైన్యమంతా మాధవితో బయలుదేరదు కదా జేబులో పదిహేను రూపాయల కంటే ఎక్కువ లేవు అనుకున్నాడు ఇంతలో మాధవి బిరబిరా రానే వచ్చింది మాధవి వెనక బిలబిలా మిగతా వాళ్ళు వచ్చారు వాళ్లలో జోసన మాత్రం లేదు నమస్కారం గారు బాగున్నారా పల్లవి పలకరించింది చక్రపాణి విష్ చేసి ముఖం గంటు పెట్టుకున్నారు ఎవరైనా అతన్ని చక్రి అని పిలిస్తే మహామంట పాణి అంటే సంతోషం తనకి మిస్టర్ చెక్కిలం అని పేరు పెట్టిందని ఒకసారి విరగబడి నవ్వుతూ చెబుతుంటే అతను ముఖం మార్చుకుని చూశాడు చెక్కిలమా నా పేరుని అంత కూని చేస్తుందా ఆవిడికి నేను లక్ష పేర్లు పెట్టగలను అంటూ ఆవేశపడ్డాడు అసలు చక్కెరపాణి ముఖం ఎప్పుడు దుమ్మదుమ్మలాడుతున్నట్టుగా చిరాకుగానే ఉంటుంది అతనికి ఊరికే నవ్వేపాళ్ళంటే చెప్పలేనంత చిరాకు పళ్ళు నోటులో దాచుకోలేరా ఎప్పుడు ఈకలిస్తారు అరిచాడు అతని స్వభావానికి పూర్తిగా విరుద్ధం మాధవి ఎప్పుడు మాట చెప్పినా హాహాహా అంటూ నవ్వుతూనే ఉంటుంది వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మాధవి నవ్వటం మానేస్తుందా లేక మిస్టర్ చకిలం నవ్వటం నేర్చుకుంటాడా అనే అంశం మీద సరిత ఆశా జ్యోసన పెద్ద పెద్ద పందాలే కట్టుకున్నారు నమస్కారం చక్రం గారు అని పల్లవి అనగానే బావ పెట్టిన ముఖం చూసి మాధవి కొంగుచాటు చేసుకుని నవ్వింది మీతో చిన్న పని ఉందండి అంది పల్లవి చెప్పండి సీరియస్గా చూస్తూ అడిగాడు ఇక్కడ చెప్పడం అవదు ఆ విషయం తెలపటానికి కాస్త ఏకాంతం కావాలి అలా ఏదైనా హోటల్కి వెళదామా చక్రపాణి అప్రయత్నంగా జేబు తడుముకున్నాడు హోటల్ కా అమ్మో ఈ జనాభా తెగ తినేస్తే మగ మహారాజు అయి ఉండి బిల్ తను ఇవ్వకపోతే ఎలా చక్రపాణికి ఏ క్షణంలోనైనా జరగబోయేది ఊహించి ముందే జాగ్రత్త పట్టడం బాగా అలవాటు అబ్బే హోటల్కి ఎందుకండి ఊరిలో బాగా కలరా ఉంది ఏ పార్కులోనైనా ఏ చెట్టు కిందైనా కూర్చుందాం అన్నాడు పల్లవి ఆశవైపు చూసింది ఆశ భుజాలు ఎగరేసింది సరే పదండి అంది పల్లవి అందరూ బస్సులో ఎక్కి ఒక పార్కు దగ్గర దిగారు వాళ్ళు ఐదుగురు తను ఒక్కడు ముందు నడుద్దామా అంటే తను ఇంజిన్లా వాళ్ళు పెట్టలా అన్నట్టు చిరాకేసింది వారితో కలిసి నడుద్దామంటే ఇష్టం లేదు పోని వెనకగా నడుద్దామా అంటే చిచ్చి వాళ్ళకి బాడీగార్డులా ఉంటాను అనుకున్నాడు ఈ మాధవికి అసలు బుద్ధి లేదు వీళ్ళందరూ ఎందుకు ఆ పనేదో తనే చెప్పేయవచ్చుగా అనుకున్నాడు వీళ్ళు ఊరికే నడుస్తారా నవ్వులు జోకులు వీధిని పోయే వారంతా ఇటే చూస్తున్నారు అలా ఎదుటి వారిని ఆకర్షించే ప్రయత్నాలు అంటే అతనికి చాలా కోపం చివరికి ఎలాగైతేనేం పార్కుకి చేరుకున్నారు అక్కడికి రాగానే సరిత వేరుశనగకాయలు అమ్మే అతన్ని పిలిచింది చక్రపాణి మొహమాటానికి తనే డబ్బులు ఇచ్చాడు అందరూ తల రెండు నాలుగు అలా ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు ఆరు రూపాయలయ్యింది అమ్మో పప్పులే ఆరు రూపాయలువి తినేశారు హోటల్కి వెళితే ఇంకేమైనా ఉందా వీళ్ళు తినే తిండికి నా ఒంటి మీద ఉన్న షర్టు ప్యాంటుని ఆ హోటల్ ప్రొపరేటర్కి తాకట్టు పెట్టి రావాలి అని మనసులోనే గుండెలు బాదుకున్నాడు తను చాలా జాగ్రత్తవంతుడు కాబట్టి లేకపోతేనా అని కూడా అనుకున్నాడు పచ్చగిడ్డలో కూర్చుని పప్పులు అలవక్కగా తింటూ పల్లవి తమకి వచ్చిన బాధ చెబుతుంటే శ్రద్ధగా విన్న చక్రపాణి సరిది చివరిలో మీకు పుణ్యం ఉంటుంది ఎలాగైనా సరే అతని ఆచూకి తీసివెడుదురు అని అడుగుతుంటే ఎన్నడూ ఎరగినంతగా ఒళ్ళు మండిపోయింది ఏమిటి ఎక్స్కర్షన్కి నాగార్జున సాగర్ వెళితే ఎవడ స్టూడెంట్ కనిపించాడు వాడు జోసునికి బాగున్నాడా వాడెవడో ఎక్కడుంటాడో తను వాకపు చేయాలా తనకి ఇక పని పాట ఏదీ లేదన్నమాట చక్రపాణికి ఆ క్షణంలో వాళ్ళు తింటున్న వేరుశనగ పొట్లాలు గబాల్న లాక్కుని అందరి నెత్తిమీద ఒక్కొక్కటి మొట్టికాయ వేయాలనిపించింది ఇది పెద్ద సంగతి దీనికోసం ఇంత దూరం నడిచి రావటమా ఆరు రూపాయలు వేరుశనగ పప్పులకి తను ఖర్చు పెట్టటమా చక్రపాణికి చాలా చిరాకు వచ్చింది బావగారు ప్లీజ్ మీరు ఈ విషయంలో తప్పకుండా మాకు సాయం చేసి పెట్టాలి అంది ఆశ ఈ మధ్య అందరూ ఇదే పిలుపు కొత్తగా మొదలుపెట్టారు మాధవి బాబా అంటుంది అని వాళ్ళంతా బావగారు అంటారు నేనెలా ఎంక్వైరీ చేయగలను అతని ఊరు పేరు తెలియదయ్యే ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఎంతమంది స్టూడెంట్స్ అతను ఏ సంవత్సరమో ఏమిటో మీరు తలుచుకుంటే ఆ మాత్రం కనుక్కోలేరా అని ఎలా ఎలాగో మీరే చెప్పండి అతని గురించి కాస్త అయిన వివరాలు చెప్పకపోతే ఎలా వివరాలు చెప్పకేం చెప్పగలమండి అతను పొడుగ్గా ఉంటాడు క్రాఫ్ బాగుంటుంది అంటూ వర్ణించింది సరిత ఇది మరీ బాగుంది అలాంటి వాడు లక్షన్నర మంది పైగా ఉంటారు అయితే కనుక్కోలేమంటారా ఇంపాసిబుల్ అంటాను అందరి ముఖాల్లో ఆశాభంగం తొంగి చూసింది ఏమిటండి మరీ అలా మాట్లాడుతారు పని అయ్యే మార్గం చూడాలి కానీ అంది పల్లవి మీరు అసహజమైనవి అసందర్భమైనవి చెప్పి నన్ను చేయమంటే ఎలా గండు పెట్టుకున్న ముఖంతో అన్నాడు అది కాదు బావా నీకు చాలా మంది స్నేహితులున్నారుగా ఉన్నారుగా వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళకి ఎవరైనా తెలుస్తుందేమో కనుక్కుంటావేమోనని అంది మాధవి నా స్నేహితులతో ఈ మాట చెబితే ముందు నాకు మతి చెడిందని తీసుకెళ్ళి హాస్పిటల్లో పారేస్తారు అన్నాడతను అంత మాట అనకండి మీరేమైనా సాయం చేస్తారేమోనని ఆశపడ్డాము అంది శాంతి సాయం చేయలేను కానీ సలహా మాత్రం చెప్పగలను చెప్పండి ఏమిటది మీ జ్యోసనకి ఈ ఆలోచన మానేయమన్నానని చెప్పండి ఎవరైనా వింటే ఆమెకి పిచ్చెక్కిందంటారు మీ సలహా మాకేమొద్దు కానీ మీరే దాచుకోండి అంది ఆశ ఇంకెందుకే పదండి పోదాం అంది పల్లవి అందరూ లేచారు మాధవి కూడా వాళ్లతో వెళ్ళిపోతుంది అదేమిటి నాతో రావా అన్నాడు మాధవి వెనక్కి వచ్చింది తగ్గు స్వరంతో తీవ్రంగా అంది ఊహు నువ్వు ఈ కాస్త సాయం చేయకుండా నా స్నేహితుల ముందు నా పరుగు తీసావు వాళ్ళు నిన్ను చేతకాని వాడు అని అనుకుంటారు నేనేం చెయ్యను నువ్వేం చేయనవసరం లేదు ఆలోచిస్తాను ప్రయత్నిస్తానులేండి అంటే సరిపోయేది ఈ రోజుల్లో మగపిల్లల్ని పిల్లల్ని ఆడపిల్లలు అడిగే సముద్రంలో దూకమన్నా దూకుతారు నువ్వు ఉన్నావు ఎందుకు దేనికి పనికిరావు కట్టేసికైనా అనలేదు నేను చచ్చినా ఇక నీతో రానే రాను నీకు నాకు సంబంధం లేదు అనేసి మాధవి వెనక్కి తిరిగి పరిగెత్తి వెళ్ళి వాళ్లతో కలిసిపోయింది చక్రపాణికి చెప్పలేనంత కోపం వచ్చింది ఆరు రూపాయలు వేరుశెనగ పప్పులు మింగి దండగ పెట్టింది కాక పైనుంచి ఎదురు తననే అంటున్నారు వాళ్ళకి మతిపోయిన పనులు చేస్తున్నది కాక తనని కూడా మతిమాలిన వాడిలా ప్రవర్తించమంటున్నారు రాకపోతే పో నాకేం బాధలేదులే విసురుగా అనుకుని పక్కకి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాస్త దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు అతను ఆశించినట్లు మాధవి తన కోసం చూడలేదు వెళ్ళిపోతూనే ఉంది అతనికి జంకు కలిగింది మాధవి నిజంగానే కోపం తెచ్చుకుందా ఏమిటి మాధవికి కోపం వస్తే తను అస్సలు భరించలేడు సరిత ఆలోచించసాగింది జ్యోసన మన ప్రియ మిత్రురాలు ఈ పాటి సాయం చేయలేకపోతే మనం ఇక ఎందుకు అనిపిస్తుంది ఏం చేద్దాం అంది ఆశ ఇంకేం చేస్తాం మన జోస్న లాంటి తలని తెలుసుకుని పరిచయం చేసుకుని ప్రశంసలు పొందే అదృష్టం అతని ఎవరికీ లేదు అది అతని కర్మ అనుకుని వదిలేద్దాం కాదే మనం తలుచుకున్నది ఏది వదలం ఇది ఎందుకు వదలాలి సరిత ఆలోచించసాగింది అటు ఇటు తిరుగుతున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయింది ఆ ఐ విల్ క్యాచ్ హిమ్ అంది ఉత్సాహంగా ఎలాగే ఇలా రండి సరిత ఒక చిన్న రాయి తీసి అది పట్టుకుని లాన్లో నుంచి యువతరికి వచ్చి మట్టిలో కూర్చుంది మిగతా అందరూ శరత చుట్టూ కూర్చున్నారు సరిత చేతిలో ఉన్న ఆ చిన్న రాయితో మట్టిలో వ్రాసింది ఏ ఏ ఏ బ్యూటిఫుల్ లవర్ ఐ డోంట్ నో వేర్ యు ఆర్ ఐ వాంట్ టు మీట్ యూ ఏమిటి ఈ రాతలు అంది పల్లవి ఎవరికైనా డబ్బిచ్చి ఈ వాక్యాలు ఇంజనీరింగ్ కాలేజీ గోడ మీద వ్రాయిస్తాను అతనికి తెలిసిపోతుంది వెరీ గుడ్ కరెక్ట్ ఐడియా అంది మాధవి ఏమైనా చిక్కుల్లో పడతావేమో అంది శరిత నాన్ మనం వ్రాయించినట్టు ఎవరికి తెలుస్తుంది ఏమిటి అంది సరిత సోమవారం నాడు సరిత మాధవి పల్లవి కాలేజీ ఎక్కుట్టి పని కట్టుకుని వెళ్ళి చూశారు వచ్చిపోయే వారిని ఆకర్షిస్తూ అందంగా వ్రాసి ఉన్నాయి అక్షరాలు స్టూడెంట్స్ అందరూ అవి చూసి వెళుతున్నారు రేపు వచ్చి చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంటుందో అంది పల్లవి మర్నాడు హుషారుగా ఆతురతిగా వెళ్ళారు ఆ గోడవైపు చూడగానే వాళ్ళు మతులు ఆ వాక్యాల కింద దాదాపు యాభై సంతకాలు వివిధ రకాల జాబులతో ఉన్నాయి ఐ విల్ బి హియర్ అశోక్ నీ కోసం పబ్లిక్ గార్డెన్లో జూబ్లీహాల్ దగ్గర రేపు నాలుగు గంటలకు వెయిట్ చేస్తాను రమణ హలో ఐ లవ్ యూ కమ్ టు మై హౌస్ రంగనాథ్ నా ఫోన్ నెంబరు ప్లీజ్ రింగ్ చేయి శ్రీధర్ ఇలా ఎన్నెన్నో రకాల జవాబులు ఎంతోమంది రాశారు మై గార్డ్ పల్లవి తల పట్టుకుంది వాట్ ఏ టెరిబుల్ రెస్పాన్స్ సరిత కళ్ళు పెద్దవి చేస్తూ అంది రెండు రెండి ఇక ఎక్కువసేపు మనం ఇక్కడ నిలబెడితే మనమే అనుకోగలరు వాళ్ళు మాధవి భయంగా చూస్తూ తొందరగా చేసింది వాళ్ళు తిరిగి రాగానే ఆశ ఏమైంది అంటూ ఆతృతగా అడిగింది మా మొదలు పోయినాయి అంది సరిత ఇక ఈ ప్రయత్నం మానేయటం మంచిది అంది సరిత ఊర్ జ్యోసిన వి కాంట్ హెల్ప్ హర్ అంది పల్లవి అందరికీ చాలా విచారం కలిగింది చక్రపాణి రెండు వారాల నుంచి మాధవి కంటికే కనిపించకపోవటంతో నీరసించిపోయాడు తన మీద బాగా కోపం వచ్చిందని అతనికి తెలిసిపోయింది నీ అంత చేతకాని వాడిని బావ అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది అన్నట్టుగా ఉంది మాధవి ధోరణి పాపం ఆడపిల్లలు ఏదో సాయం చేయమని కోరారు ఆ మాత్రం చేయలేకపోవటం తన తప్పే ఈ మాత్రం సాయం చేయలేకపోతే తనని చేతకాని వాడి కింద కడతారు చక్రపాణి సీరియస్గా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నించడం ప్రారంభించాడు అనుకున్న తర్వాత అతనికి ఆరా తీయటానికి ఏమంత పెద్ద కష్టం అనిపించలేదు అతని రూమ్మేట్ అన్న ఇంజనీరింగ్ స్టూడెంట్ అతని ద్వారా ఇంజనీరింగ్ కాలేజీ వాళ్లతో నాగార్జునసాగర్ వెళ్ళిన వాళ్ళని ఆరా తీశాడు సుబ్బారావు అనే అతను ఈ లేడీ స్టూడెంట్స్ గురించి చెప్పాడు వాళ్ళు తనతో మాట్లాడారని చెప్పాడు చాలా సరదాగా ఆ రోజు గడిచింది అన్నాడు జ్యోత్న పోలికలు కూడా చెప్పాడు చక్రపాణి సుబ్బారావుని యగాదిగా చూశాడు మాధవి చెప్పిన లక్షణాలున్నాయి చక్రపాణికి తను విజయం సాధించానని తెలిసేసరికి చాలా ఉత్సాహం వచ్చేసింది అందులో జ్యోస్న అనే అమ్మాయి అతని కోసం మళ్ళీ చూడాలని మాట్లాడాలని ఎలా ఆరాటపడుతుందో చెప్పేశాడు నిజంగాన సుబ్బారావు నిచ్చుడవుతూ అన్నాడు నిజంగానే అన్నాడతను నేనప్పుడే అనుకున్నాను ఆ ప్రయాణంలో నాకేదో ఊహించలేని అనుభవం ఎదురవుతుందని ఇద్దరూ కలిసి కాఫీ తాగారు జ్యోస్నని చూస్తావా అని అడిగాడు చక్రపాణి చూడకుండా ఉండగలనా అన్నాడు సుబ్బారావు ఆ అమ్మాయి తన కోసం అంత తప్పిస్తున్నప్పుడు అతని చూపులు శూన్యంలో చిక్కడిపోయినట్టున్నాయి అక్కడ అతని కళ్ళకి ఏవో సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి చక్రపాణి వెళ్లి మాధవికి ఫోన్ చేశాడు మాధవి అతను హుషారుగా ఆనందంగా పిలిచాడు ఏమిటి చదువుకుంటూ లేచి వచ్చి మాధవి విసుగ్గా అడిగితే నాకు ఫోన్ చేయవద్దని నాతో మాట్లాడవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను కసరుకుంటూ అంది ఆగు చిరాకు పడుకు అతను అతను కనిపించాడు అన్నాడు ఎవరతను అతనే మీ జ్యోసిన కళల్లో రాకుమారుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏమిటి ఫోన్ పెట్టేయాలనుకుంటున్న మాధవి ఆగి గట్టిగా ఆర్చింది అతను కనిపించాడు నేను కనుక్కున్నాను అరిచినట్లుగా అన్నాడు నిజంగాన మాధవి కూడా అరిచింది నిజంగానే ఎవరతను ఎక్కడుంటాడు ఇక్కడే ఉన్నాడు మేం కలిసి కాఫీ తాగుతున్నాం నేను లేచి వచ్చి ఫోన్ చేస్తున్నాను జోస్న అతనికి కూడా గుర్తుందట నిజంగానా మై గాడ్ ఒక నిమిషం ఉండవా ఉండు లైన్లో ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ పెట్టేసి గదిలోకి పరికెత్తి చదువుకుంటున్న సరితిని పల్లవిని అతను తెలిసాడు రెండే అని లాక్కు వచ్చింది వాళ్ల వెంటే శాంత ఆశ కూడా లేచివచ్చారు అందరూ మాధవి మాట్లాడుతుంటే చౌల్ ఫోన్ దగ్గర పెట్టారు బావా అతని ఒకసారి ఫోన్ దగ్గరికి రమ్మన్నవు అంది అలాగే ఇప్పుడే పిలుస్తాను అంటూ వెళ్ళాడు కొద్దిసేపైన తర్వాత ఇడుగో మాట్లాడు అని చక్రపాణి మాధవికి చెప్పి ఫోన్ సుబ్బారావు చేతికి ఇచ్చాడు హలో అంది మాధవి హలో నమస్కారం జోస్మి గారు ఎంతో పరిచయం ఉన్నట్టే అన్నాడు మాధవి కొంగుచాటు చేసుకుని నవ్వింది నేను జ్యోస్నని కాదండి దాని ఫ్రెండ్ని మాధవిని చక్రపాణి మా బావ సుబ్బారావు నాలుక కొరుక్కున్నాడు అలాగా మీ గొంతు అలాగే ఉంది అన్నాడు సర్దుకుంటూ మా జోస్న గొంతు కూడా మీకు గుర్తున్నాదన్నమాట నేను ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోయాను అంటే నమ్మండి అతను కళ్ళల్లో చూస్తున్నట్టుగా అన్నాడు ఆ ప్రయాణం నా జీవిత గమ్యాన్నే మార్చేసింది మా జోశనకి కూడా అలాగే ఉంది మనం సాయంత్రం మీట్ అవుదామా సంతోషంగా ఒప్పుకుంటాను ఎక్కడా చెప్పండి ఎక్కడా అతను చక్కెరపాణిని సలహా అడిగినట్టున్నాడు అతడు చెప్పిన తర్వాత ఫోన్లో ఇక్కడే మీట్ అవుదాం సరిగ్గా నాలుగు గంటలకి అంటూ ఆ హోటల్ పేరు చెప్పాడు ఓకే అంది మాధవి రావటం మర్చిపోవద్దని చెప్పవే అంది సరిత రహస్యంగా మాధవి చెప్పింది నో మర్చిపోను అతను థ్యాంక్ యూ అంది మాధవి ఉంటాను జ్యోసినని అడిగానని చెప్పండి ఆమెను చూసే క్షణం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పండి అన్నాడు మాధవి బాప్రే అన్నట్టు చూసింది మాధవి ఫోన్ పెట్టేసింది జ్యోస్నని ఆ హోటల్కి తీసుకువెళ్ళడం ఎలాగే అంది ఆశ నేను చెబుతానుగా అంది సరిత ఏం చెబుతావు నా పెళ్లి సెటిల్ అయ్యిందని ఉత్తరం వచ్చిందని చెబుతాను పార్టీ అంటాను రాకుండా ఎలా ఉంటుంది అక్కడ అతన్ని చూడగానే మన మీద కోపం పటాపంచులు అయిపోతుంది అంది సరిత అందరూ తిరిగి వచ్చారు జ్యోసిన అప్పుడే గదిలోకి వచ్చింది మాధవి ఆశ పల్లవి అందరూ సరితకి కంగ్రాచులేషన్ చెప్పసాగారు సరిత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటుంది ఏయ్ మాకు పార్టీ కావాలి అంది ఆశ ఓకే అంది సరిత జ్యోస్నికి ఇదేం అర్థం కాలేదు కొద్దిసేపు అయిన తర్వాత సరిత జోస్ని దగ్గరికి వచ్చింది జోస్న నువ్వు నన్ను కంగ్రాచులేట్ చేయవా అంది దేనికి నా పెళ్లి సెటిల్ అయింది నాన్న ట్రంక్ కాల్ చేసి చెప్పారు నిజంగానా కంగ్రాచులేషన్స్ అంది జోస్న జోస్న మా మీద నీకు ఇంకా కోపం పోలేదా కోపం అని ఎవరన్నారు నువ్వే ఏదో తమాషాకి జోక్ ప్లే చేస్తే నువ్వు ఇంత బాధపడాలా నాకు అంత బాధ కలిగించింది మరి మేం క్షమార్పణ చెప్పాంగా ఇంకెందుకు కోపం కోపమా నేను అది ఎప్పుడో మర్చిపోయాను మీరే నన్ను తప్పుకుని తిరుగుతున్నారు ఏయ్ నిజం నేను రెండు రోజుల పాటు సీరియస్గా ఉన్నమాట నిజమే మీరేమో నాకన్నా సీరియస్గా అయిపోయారు నిజం చెప్పండి ఒకరైనా నన్ను పలకరించారా నువ్వు పలకరిస్తామేమోనని మేం చూస్తున్నాం నేను అదే పనిచేస్తున్నాను అందరూ తెల్లపోయారు సాయంత్రం ఆరుగురు హోటల్కి వచ్చారు దోవలో అంది సరిత నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం ఏమిటది అంది చూసిన చూస్తావుగా చూడబోతూ అడగటం దేనికి ఏమిటో ఆ సస్పెన్స్ చంపక చెప్పరాదు మళ్ళీ నా మీద ఏదైనా జోక్ ప్లే చేస్తున్నారా అనుమానంగా చూస్తూ సీరియస్గా అడిగింది నో 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 జన్మలో నీ మీద ఇంకెప్పుడు జోక్ ప్లే చేయం చక్రపాణి హోటల్ బయటనే ఎదురయ్యాడు అతను వచ్చాడా అని రహస్యంగా అడిగింది మాధవి చక్రపాణి తల ఊప్పాడు నమస్కారం చక్రపాణి గారు మీ మేలు మరవలేం అంది సరిత ఎంతో మర్యాదగా నమస్కరిస్తూ చక్రపాణికి చాలా సంతోషం కలిగింది ఏనాడు లేని అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది మీకోసం ఆ మాత్రం కష్టపడలేకపోతే ఎలా లేండి అన్నాడు జోస్న అర్థం కానట్టు చూస్తుంది అందరూ ఫ్యామిలీ రూంలో కూర్చున్నారు చక్రపాణి బయటికి వెళ్ళాడు సరిత ఆశ పల్లవి మాధవి శాంత బిగపెట్టి చూస్తున్నారు జోస్న మామూలుగానే ఉంది రెండు రెండి చక్రపాణి ఎంతో మన్ననుగా పిలుస్తూ లోపలికి వచ్చాడు అతను వస్తుంటే సరిత మాధవి ఆశ పల్లవి లేచి నిలబెట్టారు చక్రపాణి వెనకే ఒక అతను వచ్చాడు అతడు పొడుగ్గా ఉన్న మాట వాస్తవమే తెల్లటి బట్టలు వేసుకున్న మాట నిజమే కానీ నల్లగా ఉన్నాడు మెల్లకన్ను ఉంది వస్తూనే అందరికీ నమస్కారం చేశాడు అతన్ని చూడగానే సరిత పల్లవి మాధవి ఆశ నిటారుగా అయ్యారు అతను దగ్గరికి వచ్చాడు ఇతను సుబ్బారావు మీరు పాత పరిచయస్తులే అనుకుంటాను నాగార్జున సాగర్లో కలిశారు కదూ జ్యోస్నికి పరిచయం చేస్తూ అన్నాడు చక్రపాణి జ్యోసన అర్థం కానట్టు చూస్తూ నమస్కరించింది ఆ రోజు నేను మర్చిపోలేను అన్నాడు సుబ్బారావు చక్రపాణి మిగతా వాళ్ళని చూపిస్తూ పేర్లు చెప్పాడు అందరూ నేర్సిపడిపోయారు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటూ టిఫిన్ తినసాగారు జ్యోసనతో మాట్లాడటానికి అతను మెలుకులు తిరిగిపోతున్నాడు మీకు నేను గుర్తుండటం నా అదృష్టం అంటూ మొదలుపెట్టాడు జ్యోసన అతని వైపు చిరాకు కచ్చిస్తుంది మీకు నేనంటే ఇష్టం ఏర్పడిందని చక్రపాణి చెప్పగానే జ్యోత్స్న మాధవి వాళ్ల వైపు చూసింది వెలవెలబోతున్న వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఏదో అయిందని తెలుస్తూనే ఉంది మాధవి కంగారుగా గుమ్మం వైపు వెళుతూ బావా ఇలారా అంటూ పిలిచింది చక్రపాణి లేచి వెళ్ళాడు మాధవి ఇతను కానే కాదు అని చెప్పింది అరే అదేమిటి అతను నాగార్జున సాగర్ వచ్చానని అన్నాడే అన్నాడు ఆ రోజు వంద మంది వచ్చారు మా ప్రాణం తీసావు నువ్వు ఇప్పుడెలా తెలిసిందంటే జ్యోత్స్న మమ్మల్ని చంపేస్తుంది ఆ సుబ్బారావుని త్వరగా జ్యోత్స్న దగ్గర నుంచి బయటికి తీసుకుపో అంది చక్రపాణి మాధవి లోపలికి వచ్చారు చక్రపాణి ఎంత ప్రయత్నించినా జ్యోస్న దగ్గర నుంచి సుబ్బారావు లేవలేదు మైకములో ఉన్నట్టు పదే పదే చెబుతూనే ఉన్నాడు మీ అమ్మగారికి సీరియస్గా ఉందట హాస్పిటల్లో చేర్పించారంట మీ ఫ్రెండ్ అక్కడికి రమ్మని ఫోన్ చేశాడు అన్నాడు చక్రపాణి సుబ్బారావు బలవంతంగా లేచాడు జ్యోత్స్నను వదిలి వెళ్ళలేక వెళ్ళాడు మనం మళ్ళీ కలుద్దాం అన్నాడు సుబ్బారావు అతను వెళ్ళిపోగానే జ్యోసన లేస్తూ అడిగింది ఏమిటే మీ జోక్ ఏం చెబుదామనుకున్నారు అసలు అంది కోపంగా సరిత చేతులు పట్టుకుంటే పల్లవి జరిగిందంతా చెప్పేసింది జ్యోసన తెల్లబోతున్నట్టుగా చూసింది నిజం జ్యోసన గారు అన్నాడు చక్రపాణి సరిత అంది ఆ రోజు అలా జోక్ చేసి నిన్ను బాధ పెట్టినందుకు శిక్షగా మా అంతటి మేమే అతన్ని వెతికి నిజంగా నువ్వు చూసేలా చేయాలని ఈ విశ్వప్రయత్నం చేశాం మా ప్రయత్నాలేవి కలిసి రాలేదు అంది నొచ్చుకుంటున్నట్టుగా ఏమిటి సరిత ఏమిటిదంతా మీరు నా ప్రాణ స్నేహితులు కాబట్టి మనసులో దాపక్రమం లేకుండా చెప్పేశాను అంతేగాని ఇక అతని దాసతోనే నేను అన్నీ మానేసి అహర్నిస్సలు కూర్చుంటున్నాను అనుకుంటున్నారా కొంతమందిని చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది పరిచయం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే చూసిన జ్ఞాపకం కూడా లేనట్టే మర్చిపోతాం జస్ట్ అంతే దీనికోసం మీరింత ఘోరమైన ప్రయత్నాలు చేస్తున్నారని నాకు తెలియలేదే ఇంజనీరింగ్ కాలేజీ గొడవల మీద వ్రాయించారా గారిని మాధవి తిట్టిందా అయితే పాపం ఈ సుబ్బారావు మై గాడ్ జ్యోసన ఒక్కసారి ముఖం ఎత్తి విరగబడి నవ్వసాగింది జ్యోసన ముఖంలో ఎప్పటిలా నవ్వు హుషారు చూసిన తర్వాత అందరి ప్రాణాలు తేలికగా అనిపించాయి అమ్మయ్యా అనుకున్నారు పాపం సుబ్బారావు అంటూ అతని మీద జాలిపడ్డారు అందరూ అవే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకున్నారు జ్యోసన సెలవులు ఇచ్చేసిన తర్వాత మయూరపురం వచ్చి రెండు వారాలు పైగా అవుతుంది ఎవరి ఒలికి వాళ్ళు వెళ్ళిపోగానే స్నేహితురాళ్ళంతా ఒకరి క్షేమం ఒకరికి తెలుపుకుంటూ ఉత్తరాలు వ్రాసుకున్నారు జ్యోసనకి సెలవులు ఇచ్చి ఇంటికి రాగానే ఎప్పుడు ఒక వారం రోజులు బాగానే ఉంటుంది బామ చేసే గారాబం ఆవిడ చెప్పే కబుర్లు ఇరుగు పొరుగుల పరామర్శ ఆ హడావిడితో ఆనందంగానే ఉంటుంది తర్వాత తర్వాత కాలం గడవదు తోచనే తోచదు ఒక్కోసారి ఆలోచిస్తే ఈ పల్లెటూరులో బామ్మ ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపిందోనని ఆశ్చర్యపడుతూ ఉంటుంది ప్రతిసారి అయితే ఎలాగో అలా సెలవులు గడిపేస్తూ కాలేజీ తెరిచే రోజు కోసం ఎదురుచూస్తూ గడిపేది ఈసారి అది కూడా లేదు ఈసారి సెలవులకి వచ్చిన రెండో రోజుకే వరమ్మగారు మనవరాలు తలంటు పోసుకున్న జుట్టు చిక్కు తీసేటప్పుడు ఖచ్చితంగా చెప్పేసింది బుజ్జి ఇదిగో చదువుకున్నదేదో చాలు చదువు అనేది అఖండ సముద్రం అనుకో దానికి అంతు అనేదే కనుక్కోలేం ఈ వేసవిలో నీ పెళ్లి చేయటం ఖాయం నేను జోగారావు గారి చెబుతాను అయినా ఎరుకలో మంచి సంబంధాలు నాలుగైదు ఉన్నాయట అన్ని వివరాలు సేకరించే ఉంచాను నువ్వు ఆ స్థితిగతులు అన్నీ వివరించగా చూసుకో నీకు నచ్చిన సంబంధం ఖాయం చేస్తాను అంది పో బామ్మ ఎప్పుడు ఇదేనా చిరుకోపంగా అంది చూసిన వరమ్మగారు మనవరాలి గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంది ఒక్క నిమిషం అరవిచ్చిన మొగ్గలా ఉన్న మనవరాలి ముఖాన్ని తదేకంగా చూసింది తర్వాత మెల్లని స్వరంతో అంది బుజ్జి కన్నెపిల్ల జీవితం అపరూపమైన నగలాంటిది దానికి సమర్థుడైన వాడి అండ చాలా అవసరం ఈ ప్రకృతిలో ఋతువుల్ని చూడు ప్రతిదానికి ఒక నిర్ణీత సమయం లాంటిది ఉంది మనిషి జీవితం కూడా అంతే ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసుకి జరిగిపోవాలి ఇలా పెళ్ళో పెళ్ళో అని గోల పెట్టాలనుకున్న దానివి నాకు అసలు చదువు ఎందుకు చెప్పించావు బామ్మ అవి విస్తుపోయినట్టుగా చూసింది అదేమిటే చదువుకు పెళ్లికి సంబంధం ఏమిటి చదువుకుంటే పెళ్లి చేసుకోకూడదని ఎక్కడైనా ఉందా చదువు నీ తెలివితేటలకి పదును పెడుతుందనుకున్నాను నువ్వు ఇంకా ఇంకా చక్కటి నేర్పుతో సరైన నిర్ణయాలు తీసుకుని జీవితం సుఖమయం చేసుకుంటావని ఆశపడ్డాను నీ పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా మంచి శిక్షణతో పెంచడానికి సాయపడుతుందని అనుకున్నాను అబ్బా ఎంతసేపు పెళ్ళి పిల్లలు ఇంకే మాటే లేదు ఆడదాని జీవితం అంటేనే పెళ్ళి పిల్లలు కదా ఎవరు చెప్పారు బామ్మ జరిగిన తరాలు చెప్పినాయి రాబోయే తరాలు చెప్పబోతున్నాయి నాన్సెన్స్ రాబోయే తరాలు వేరే చరిత్ర చెప్పబోతున్నాయి బామ్మ మీకు పెళ్ళే సర్వస్వం మాకు కాదు మీకేం కావాలి మరి జీవితంలో స్వేచ్ఛ కావాలి పెళ్ళి అనేది శృంఖాలాలు కాకూడదు పెళ్ళి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే ఇన్నాళ్ళు ఆడవాళ్ళు పెళ్లికి ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాటిని తిరస్కరించారు జీవితాల్ని అమాయకంగా మూర్ఖత్వంగా వంటి ఇంటికే కుదించుకున్నారు పెళ్లి పేరుతో స్వాతంత్ర్యం అనే రెక్కలు కత్తిరించినిచ్చేశారు ఇప్పుడు ఆ రోజులు మారినాయి బామ్మ నేను నేనుగా ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకోవాలి నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవటానికి చేసుకోకుండా ఉండటానికి నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు కావాలి నేనేదైనా జాబ్లో చేరితే నా జీవితం అందులో లేనం చేసుకోవాలి అనుకుంటాననుకో పెళ్లి మాట ఎత్తకుండా ఉండగలిగే శక్తి నాకుండాలి ఈ లోకం నన్ను నన్నుగా ఒక వ్యక్తిగా గుర్తించాలి ఒకరి భార్యగానో మరొకరి కోడలిగానో ఇంకొకరి కూతురుగానో కానే కాదు అర్థమైందా బామ్మ చేతుల్లోంచి జుట్టు తీసుకుని తనే జడ అల్లుకుని ఆ జడని వెనక్కి తీసుకుంటూ అంది చూడు బామ్మ నాకు పెళ్లి చేయాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో నాకు బాగా తెలుసు నీ దృష్టిలో అది ఒక ముచ్చట కాదు నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత నేను పెళ్లికి వ్యతిరేకం ఏమీ కాదు నాకు పెళ్లి చేసుకోకుండా ఆ జన్మ బ్రహ్మచారినిగా ఉండాలని కూడా ఏమీ లేదు పెళ్ళి అంటే జీవితంలో సుఖ సంతోషాలకి ఆలంబన లాంటిది దీన్ని జాగ్రత్తగా ఆలోచించి మనకి నచ్చిన వ్యక్తిని కాదు అవతల వ్యక్తికి కూడా మనం నచ్చాం అనే నమ్మకం కలిగిన తర్వాతనే చేసుకోవాలి చాలామంది ఏదో ఒక పెళ్ళిలే అని చేసుకుంటారు తర్వాత జీవితాంతం అంతా అది వదిలించుకోలేక భరించలేక నానా అవస్థపడతారు మనం ఏ పని చేసినా అది మనకి శాంతిని సుఖాన్ని చేకూర్చి పెట్టేదిగా ఉండాలి కాబట్టి నా పెళ్లి విషయంలో నువ్వు నన్ను తొందర పెట్టవద్దు దయ ఉంచి ప్లీజ్ జ్యోసన ఖచ్చితంగా స్పష్టంగా అనేసి జడ వెనక్కి వేసుకుని అక్కడున్న టేప్రి కార్డు చేతిలోకి తీసుకుని వెళ్ళిపోయింది మెట్లెక్కి పైకిపోతున్న జ్యోసనని వరమ్మగారు రెప్పవాల్చడం మర్చిపోయినట్టుగా చూడసాగింది ఆవిడ కళ్ళకి జ్యోసన వింతగా కనిపిస్తుంది ఈ జ్యోసన తను ఎరిగిన జ్యోసన కాదు ఎన్ని మాటలు నేర్పింది ఇదివరకు ఏదైనా చెబితే శ్రద్ధగా వినేది సరేనన్నట్టు తల ఊప్పేది అంగీకరించేది రెండేళ్లుగా జ్యోసనలో మార్పు వచ్చింది తను చెప్పినది వింటుంది అందులో సందేహం లేదు కానీ చెప్పిన వాటికి సమాధానంగా మరో నాలుగు చెబుతుంది తను జ్యోసన చేత ఏదైనా ఒప్పించాలని చూస్తే అది ఒప్పుకోకపోవటమే కాకుండా ఆ నిర్ణయం సరైనది కాదు సుమా అన్నట్టు తన చేతనే ఒప్పిస్తుంది ఆవిడ నిట్టూరుస్తూ అనుకుంది ఏదైనా జ్యోసనకి పెళ్లి త్వరగా చేయటమే ఉత్తమం ఆవిడ అనుకుంటుండగానే జోగారావు గారు వచ్చారు రండి రండి అంటూ ఆవిడ లేచి ఆయనని ఆహ్వానిస్తూ కుర్చీ చూపించింది వరమ్మగారు అమ్మ ఏమన్నది ఏమైనా మాట్లాడారా అన్నాడాయన వరమ్మగారు దాదాపు సంవత్సరం నుంచి ఏదైనా మంచి సంబంధం చెప్పమని ఆయనని అడుగుతూనే ఉంది మీ బుజ్జమ్మకేమిటమ్మా ఒక్కగానొక్క పిల్ల చదువులో సరస్వతి డబ్బున్నది ఎవరైనా ఇట్టే గంతేసి చేసుకుంటారు అన్నారాయన అలా అనకండి మేము నచ్చిన వాళ్ళు అనేక ఉండవచ్చు మాకు నచ్చిన వాళ్ళు కావాలి ఆ నచ్చిన వాళ్ళకి మేము నచ్చాలి కదా అంది ఆవిడ అది కూడా సులభమేలండి వరమ్మగారి మనవరాలు అంటే ఎవరు కాదంటారు అన్నాడాయన మొన్న ఈ మధ్యనే ఆయన ఒక సంబంధం చెప్పాడు రంగనాథం గారని రిటైర్డ్ జడ్జేట ఆయన మనవడు కుర్రాడు మంచివాడు బాగుంటాడు ముఖ్యంగా బుద్ధిమంతుడు వరమ్మగారికి కావలసిన లక్షణాలున్న సంబంధం ఇది ఆయన జోసినది ఫోటో కావాలని అడిగాడు వరమ్మగారు ఇంట్లో ఉన్న ఫోటో ఇచ్చింది జోగారావు గారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసి ఆ ఫోటో ఇచ్చి వచ్చాడు పిల్లవాడి తల్లి పిల్లల్ని చూస్తాం అని కబురు చేసింది మంచి రోజు కూడా చూశారు ఈ మాట వినగానే జ్యోస్న గొంకలు పురుగులు పాకినట్టు చూసింది ఏమిటి నాకు పెళ్లి చూపులా నేనేమైనా సంతలో వస్తువునా అంది కంపరంగా కాదే బుజ్జి ఒకరినొకరు చూడటం మంచి చెడు సంప్రదించుకోవటం ఇది మన ఆచారం కదే అంది బరమ్మగారు ఆ ఆచారం ఎప్పుడో ఎవరో పెట్టారు మనం పాటించాలని ఎక్కడ ఉంది మనం మార్చుకోకూడదా అంది జ్యోస్న ఎలా మార్చాలంటావో చెప్పు జ్యోత్న ఆలోచించింది తనకు అసలు ఆ పెళ్లి ప్రసక్తే ఇప్పుడు నచ్చటం లేదు నాకు అప్పుడే వద్దు బామ్మ నా మాట విను వరమ్మగారి ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తుంది జోస్న బామ్మగారి దగ్గరికి వచ్చి చేయి అందుకుని తన చేతిలోకి తీసుకుంది బామ్మ పెళ్లి గురించి నువ్వు తొందర పెట్టుకు పెట్టావంటే అదేదో నీ కోసం బలవంతంగా నేను తప్పనిసరిగా చేయాల్సి వస్తున్న పనిలా చిరాగ్గా ఉంటుంది కాదే బుజ్జి జోగారావు గారు చెప్పిన ఈ సంబంధం చాలా బాగుంది నేను కోరుకున్న అన్ని లక్షణాలు ఉన్నాయి జడ్జి గారు మనవడట చదువుకున్నాడట చాలు బామ్మ చాలు జడ్జి గారు మనవడ ఊరు పేరు లేదన్నమాట అదేమిటే ఎందుకు ఉండదు ఉంటుంది బామ్మ అందరికి పేర్లు ఉంటాయి కానీ కొంతమంది మాత్రమే ఆ పేర్లకు విలువ ఇస్తారు అది కాదే ఇంక నీ మాట ఏది వినను నన్ను నలుపుకు వెళ్ళు జోసిన బామ్మగారి చేయి పట్టుకుని గది గుమ్మం దగ్గరికి తీసుకువెళ్ళి వదిలింది బుజ్జి నో 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 ఇంకేం వినను ప్లీజ్ ఆవిడ వెళ్ళిపోయింది జ్యోసన నవ్వుకుంటూ వచ్చి మంచం మీద కూర్చుని పుస్తకం తీసుకుంది ఆ సాయంత్రం భోజనం చేస్తున్నప్పుడు మళ్ళీ చెప్పబోయింది జడ్జి గారి మనవుడు లేడు అతను అన్నం నోట్లో పెట్టుకోబోతున్న జ్యోసన ఆగింది బామ్మ నేను అన్నం తినాలా మానేయాలా కోపంగా చూసింది లేదులే తిను అంది ఆ విధంగా రెండు మూడు సార్లు ఆ సంబంధం సంగతి చెప్పబోయింది కానీ జ్యోసన వినలేదు అసలు ఆ ప్రసంగమే రానియటం లేదు అందుకే జోగారావు గారు వచ్చి అడిగేసరికి ఆవిడికి ఏం చెప్పాలో తోచలేదు వరమ్మగారి ముఖం చూడగానే ఆయన సంగతి గ్రహించినట్టున్నారు సరే మీరింకా మాట్లాడినట్టు లేదు అవునా అన్నాడు ఆవిడ అవునన్నట్టు చూసింది అవతల మంచి కుటుంబం గల వాళ్ళతో మాట మనం ఏదో ఒక మాట చెప్పేస్తే పోతుంది మీకు నచ్చకపోతే పోనీయండి అదేనా చెప్పండి అన్నగారు అమ్మాయి పెళ్లి చూపులు అంటే అసలు ఒప్పుకోవటం లేదండి అంది ఆవిడ ఒప్పుకోవటం లేదు ఎందుకని అదంతా నచ్చదట పోని ఆ అబ్బాయిని ఏదైనా వంకతో మీ ఇంటికి రప్పించగలరా జోసిన అక్కడికి వచ్చే ఏర్పాటు చూస్తాను ఆయన తల కూకున్నాడు అది చాలా కష్టం కదండి మీరు తలుచుకుంటే చేయలేని పని ఉందా మీరు దూరపు బంధువులేనని చెబుతున్నారాయే అవుననుకోండి నా కోసం మీరు సాయం చేయక తప్పదు మీ రుణం ఉంచుకోనులేండి వరమ్మగారు అలాంటి మాటలని చాలా ఖచ్చితంగా అమలుపరుస్తుందని అందరికీ బాగా తెలుసు ఆవిడ ఎవరి చేత ఊరికే ఏ పని చేయించుకోదు ఎవరని చేసినా వారికి ఏదో విధంగా కృతజ్ఞత భాగవంగా మొట్ట చెప్పాల్సిందే ఆయన లేచారు సరే ప్రయత్నిస్తానులేండి అన్నాడు ఏదో మీ దయ వల్ల అమ్మాయికి మంచి సంబంధం దొరికితే మీ మేలు మర్చిపోనలేను అంది దానికేముందులేండి నా ప్రయత్నము నేను చేస్తాను ఆ పైన ఆ భగవంతుడి దయ మీ మనుగురాలి అదృష్టము వస్తాను అన్నాడాయన ఆవిడ వాకిటి గుమ్మం వరకు వచ్చి సాగనంపుతూ మీరు తలుచుకుంటే తప్పకుండా నెరవేరుతుందిలేండి ఆ అబ్బాయిని రప్పించే ఏర్పాటు చేయండి అంది ఇక ఈరోజుకి ఇంతేనండి నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్క ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్